నమస్తే తెలంగాణలో మరో రెండు మూడు నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి ఈ పరిస్థితుల్లో ఎన్నో రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి ఒక కీలకమైన పరిణామం గురించి మనం మాట్లాడబోతున్నాం విజయశాంతి గారు ఆలోచనలో పడ్డారు వందకు వంద శాతం విజయశాంతి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు ఆలోచనలో పడ్డారు విజయశాంతి గారు మనందరికీ తెలిసిందే ఆమె భారతీయ జనతా పార్టీలో చేరడానికి ప్రధానమైన కారణం కేసీఆర్ కుటుంబ పాలన అవినీతి కేవలం నలుగురు ఐదుగురు కలిసి మొత్తం ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు తెలంగాణ కోసం కష్టపడ్డ విజయశాంతి గారు తెలంగాణ మాత్రమే ఊపిరిగా బతుకుతున్న విజయశాంతి గారు ఈ పరిస్థితుల్లో జరుగుతున్న కొన్ని రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆమె ఆలోచనలో పడ్డట్టుగా తెలుస్తున్నది బీజేపీలో ఉండాలా వద్దా ఉండొద్దు బయటికి రావాలి అని ఆమె మీద కొన్ని వర్గాలు కొంతమంది ప్రెషర్ పెడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇది ముమ్మాటికి వాస్తవంగా కనిపిస్తున్నది మరి విజయశాంతి గారు ఏం చేయబోతున్నారు అసలు ఎందుకు ఈ ఈ ఈ ఆలోచనలో విజయశాంతి గారు పడ్డారు ఇది కూడా మనం ఒక్కసారి ఆలోచించాలి ఈ మధ్యకాలంలో భారతీయ జనతా పార్టీ భారత రాష్ట్ర సమితి ఒకటే అన్న అభిప్రాయాన్ని చాలామంది వినిపించే ప్రయత్నం చేస్తున్నారు ఇందుకు ప్రధానమైన కారణం కవిత లిక్కర్ స్కామ్లో అరెస్టు కాకపోవడం కాళేశ్వరం ఏటీఎం అన్న బీజేపీ సీనియర్ నాయకులు దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు ఇక్కడున్న రాష్ట్ర స్థాయి నాయకుల వరకు ప్రతి ఒక్కరూ కాళేశ్వరం ఏటీఎం పెద్ద మొత్తంలో అవినీతి జరిగింది అని మాట్లాడడం కవిత విషయంలో అయితే తిహార్ జైల్లో రూమే రెడీ అయిపోయింది నెంబర్ కూడా ఇచ్చేసిరనే ఇంత రేంజ్లో ప్రొజెక్ట్ చేయడం దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం ఆ రకంగా బీజేపీ ఖచ్చితంగా కేసీఆర్ని కొట్టగలదు అన్న ఒక వేవ్ క్రియేట్ అయింది రాష్ట్రంలో అధికారంలో కూడా రావచ్చు వీళ్ళు ఇలాగే కొట్లాడితే అనే ఒక అభిప్రాయం కూడా వచ్చింది ఈ పరిస్థితుల్లో ఆల్ ఆఫ్ సడన్గా కర్ణాటక రిజల్ట్ తర్వాత కావచ్చు కర్ణాటక రిజల్ట్ తర్వాత ఒక్కసారిగా పరిస్థితులు మార్పు వచ్చింది అంతవరకు ఫైట్ చేస్తున్న భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ గారిని పక్కకు తప్పించడం ఆ ప్లేస్లో కిషన్ రెడ్డిని నియమించడం ఇవన్నీ కాదన్నట్టు కవిత లిక్కర్ స్కామ్ అంశాన్ని పక్కకు పెట్టడం ఎందుకు కవిత అరెస్ట్ చేయట్లేదంటే ఈడీకి మాకు సంబంధం లేదనే సమాధానం బీజేపీ నాయకుల నుంచి రావడం ఈ జరుగుతున్న ఈ పరిణామాలన్నీ కేసీఆర్ను కొట్టడానికి బీజేపీలో చేరిన నాయకులకు మింగుడు పడడం లేదు ఒక రకంగా చెప్పాలంటే మనం ఎందుకు వచ్చామన్న ఒక అభిప్రాయంతో వాళ్ళు ఉన్నట్టుగా కనబడతా ఉన్నది సో మరి విజయశాంతి గారు ఇదే ఆలోచనతోనే ఉన్నారా బయటకు వస్తారా అన్నది మన భవిష్యత్తులో చూడాల్సిందే ఒకటి వాస్తవం ఏంటంటే ఆమె కూడా ఆలోచనలో పడ్డరు ఏం చేయాలి కేసీఆర్ను కొడతదని మనం బీజేపీలో జాయిన్ అయినాం కొడతదని మనం వచ్చినాం ఏం చేయాలన్న ఒక ఆలోచనలో అయితే పడ్డారు దీనికి ప్రధానమైన కారణం ఏంటి విజయశాంతి గారి గురించి మనం మాట్లాడుకుంటే ఆమె నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ నుంచి ఆమె తెలంగాణ మూమెంట్ని బిల్డ్ చేస్తూ వచ్చారు తల్లి తెలంగాణ పార్టీతో ఆమె ఉన్న ఆస్తులు సర్వస్వం ఉన్న ఆస్తులు కూడా కోల్పోయి చెన్నైలో అలాంటి ప్రాంతాల్లో ఉన్న ఆస్తులన్నీ కోల్పోయి రాజకీయంగా ఆమె అడిగేసి పార్టీ పెట్టి తెలంగాణ మొత్తం తిరిగింది తెలంగాణ వాదాన్ని తెలంగాణ ఉద్యమాన్ని చాలా బలంగా నడిపించగలిగింది సో ఆ తర్వాత జరిగిన పరిణామాలు కేసీఆర్తో మళ్ళీ పార్టీని విలీనం చేయడం మళ్ళీ ఇవన్నీ పరిణామాలు జ మనం చూసినాం సో తర్వాత తర్వాత ఆమె బీజేపీలో ఎందుకు చేరారంటే ఒకే ఒక్క రీజన్ కేసీఆర్ని బీజేపీ అయితే కొట్టగలదు అని మరి ఈ పరిస్థితుల్లో బీజేపీ కొడతదా కొట్టదా కొట్టదేమో బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనేమో కవిత ఎందుకు అరెస్ట్ లేదు కాళేశ్వరం ఏటీఎం అన్నారు ఏమైంది ఈ విచారణ ఫామ్ హౌజ్ కొనుగోలు కేసు చివరికి ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థను కూడా కేసీఆర్ వదలకపోతే అంటే ఆర్ఎస్ఎస్ మీన్స్ ఆర్ఎస్ఎస్కి అక్కడ ఉన్న బిఎల్ సంతోష్ని కూడా టార్గెట్ చేసినప్పుడు మరి బీజేపీ సైలెంట్గా ఉండడం అసలు ఆ ఫామ్ హౌస్ కొనుగోలు కేసు అసలు ఎక్కడ పోయిందో తెలియకపోవడం ఈ పరిణామాల నేపథ్యంలో ఇది మరింత బలపడుతూ వచ్చింది రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనా దాన్ని ఇక్కడున్న నాయకులు తిప్పికొట్టే ప్రయత్నం చేయడంలో కూడా కొంత విఫలమైరనే చెప్పాలి బండి సంజయ్ని తప్పించి కిషన్ రెడ్డిని పెట్టడం ఇవన్నీ పరిణామాలు కొంత మిగతా అన్ని వర్గాల్లో కూడా ఏదో జరుగుతుందన్న అభిప్రాయాన్ని అయితే కలుగజేస్తున్నాయి ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ముందు నుంచి ఉన్నవాళ్ళు అంటే బయట పనిచేస్తున్న వాళ్ళు ఈ పరిణామాలు జరిగిన తర్వాత ఒకటే అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్న వాళ్ళు వీళ్ళంతా ఇలాంటి నాయకుల మీద ప్రెషర్ పెడుతున్నారు మీరు కేసీఆర్ని బీజేపీ కొడతదని మీరు అందులోకి పోయారు మరి ఇప్పుడు అలాంటి పరిస్థితి కనబడట్లేదు మీరు బయటకు రావాల్సిన అవసరం ఉంది అని కొన్ని వర్గాలు వాళ్ళ మీద ఒత్తిడి చేస్తున్నట్టు కనిపిస్తూ ఉన్నది మనం ప్రధానంగా ఈ మధ్య అంటే విజయశాంతి గారు నిజంగానే అలాంటి అభిప్రాయంతో ఉన్నారా ఆలోచనలో పడ్డారా అని అంటే కొన్ని ఈక్వేషన్స్ మనం పరిణామాలు మనం ఒకసారి గమనించవచ్చు ఇక్కడ మనం మణిపూర్ ఇష్యూలో విజయశాంతి గారు అక్కడ మహిళల మీద జరుగుతున్న దాడుల మీద చాలా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేయడం జరిగింది మనం అందరం చూసినాం సరే అది మహిళా ఇష్యూ కాబట్టి ఆ రకంగా మాట్లాడుంటారేమని అనుకుందాం అది దాని తర్వాత ఈటల రాజేందర్ కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించే టైంలో భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో ఆ వేదికని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పంచుకోవడం ఆమెకి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది ఆమె ట్వీట్ చేశారు నేను తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్ళతో చేతులు గలపలేను అని ఆమె ఒక నిఖార్సైన తెలంగాణ ఉద్యమకారురాలిగా ఆమె ఒక ట్వీట్ చేయడం జరిగింది ఆ మీటింగ్ నుంచి కూడా బయటికి రావడం జరిగింది సో ఈ పరిణామాలన్నీ మనం గమనిస్తే విజయశాంతి గారు కొంత అంటీముట్టినట్టుగా ఉన్నారు ఇవన్నింటికి ఇంకొక ఎగ్జాంపుల్ మనకు కనిపిస్తున్నది మన ఖమ్మంలో అమిత్ షా వచ్చినప్పుడు ఆ సభకి విజయశాంతి గారు హాజరు కాలేదు మనకున్న సమాచారం ప్రకారం కొంతమంది సీనియర్ నాయకులు ఆమెని సంప్రదించిన బీఆర్ఎస్ బీజేపీ భవిష్యత్తులో పొత్తు పెట్టుకుంటాయా లేదా అన్న క్వశ్చన్ ఆమె రేజ్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మాకు తెలియదు అన్న సమాధానం వచ్చినట్టుగా మనకు మనకు మనకున్న ఇన్ఫర్మేషన్ సోర్స్ సో క్లియర్గా ఖమ్మం సభకు ఎందుకు హాజరు కాలేదు అంటే ఇదే సో వీళ్ళంతా ఇప్పుడు నాట్ ఓన్లీ విజయశాంతి గారు ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు విజయశాంతి గారు వివేక్ గారు వివేక్ గారు అంటే మొన్న పార్టీ మారను అని క్లారిటీ ఇచ్చినప్పటికీ సో వీళ్ళంతా కూడా చర్చలు జరుపుతూ ఉన్నట్టుగా మనకున్న సమాచారం అంటే పార్టీ మారాలనా లేకపోతే అసలు ఏం జరుగుతుందన్న దానికి సంబంధించిన చర్చలో పార్టీ మారుతారా లేదా అన్న విషయం మనం ఈ వర్గాల నుంచి కనుక్కున్నప్పుడు వీళ్ళ వైపు నుంచి వస్తున్న విషయం ఏంటంటే లేదు అనే అభిప్రాయమే చెప్తున్నారు బట్ ఆలోచనలో అయితే పడ్డారు బయట నుంచి ప్రెషర్ అయితే చాలా ఎక్కువగా బిల్డ్ అవుతున్నది ఇంకొకటి ఇంకా మిగతా నాయకుల విషయానికి వస్తే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఏనుగు రవీందర్ రవీందర్ రెడ్డి గారు దిలీప్ కుమార్ గారు రవీందర్ నాయక్ గారు జిట్టా బాలకృష్ణారెడ్డి గారు సో ఇట్లా విజయరామారావు గారు ఇట్లా చాలామంది నాయకులు కొంత ఆలోచనలో పడ్డారు ఏం జరుగుతున్నది అని ఎందుకంటే వీళ్ళకి ఈ రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్తో కలిసి ఉన్నారనే అంశాన్ని అంటే ఆ అనుమానాన్ని వీళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు అది అవునా కాదా మనకు భవిష్యత్తులో తెలుస్తుంది కానీ ఆ అనుమానాన్ని వీళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు ఒకవేళ అయితే అన్న ఆలోచనలో వీళ్ళు పడ్డారు ఒకవేళ అయితే మళ్ళీ తెలంగాణ నాశనమే కదా ఇప్పటికే అయిపోయింది కదా తెలంగాణ అన్న ఒక ఈ ఆలోచనలో పడ్డారు మరి వచ్చిన తెలంగాణని కాపాడుకోవాల్సింది మనమే కదా తెలంగాణ కావాలని కొట్లాడిన మనం వచ్చిన తెలంగాణ ఈ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనం చూస్తూ ఊరుకోము కదా మళ్ళీ కేసీఆర్తో చేతులు కలుపుతామంటే మనం ఏ రకంగా మనం జీర్ణించుకుంటాం అనే యాంగిల్లో వీళ్ళ యొక్క కార్యాచరణ అయితే కనబడతా ఉన్నది మరి భవిష్యత్తులో ఏం చేస్తారన్నది చూడాలి ఎలక్షన్స్ ఇంకొక రెండు మూడు ఉన్న సమయంలో చాలా కీలకమైన పరిణామాలు మనం చూడబోతున్నాం అన్నది చాలా స్పష్టంగా కనిపిస్తున్నది సో లేదు బీజేపీ లేదు లేదు మేము కేసీఆర్తో లేము ఈ అనుమానాలన్నీ అబద్ధము ఇది తప్పుడు ప్రచారం అని అయితే ఇక్కడ ఒక యాక్షన్ ప్లానింగ్ ప్లాన్ అయిన ఉండాలి కానీ యాక్షన్ ప్లాన్ కూడా ఏం కనిపించట్లే సో ఉన్న సీట్లు ఉంటే చాలు ఏ ఇప్పుడే బాగా పెరిగింది అని అనుకుంటే ఎవడేం చేయలేడు మనం ముందు నుంచి చెప్తున్నాం ఇప్పుడు లాంటి వాళ్ళమైతే మా మా క్లారిటీ ఉన్నది మీరు గనక లిక్కర్ స్కామ్లో కవితను అరెస్ట్ చేయకపోయినా లేదు కాళేశ్వరం ఏటీఎం అన్న దాని మీద విచారణ చేయకపోయినా మీకు చాలా కష్టం అని చెప్ చెప్తున్నా ఇప్పుడు ఏమంటారంటే అంటే ఇప్పుడు అరెస్ట్ చేస్తే సింపతి పెరుగుతుంది కేసీఆర్కి అంటారు అసలు సింపతి ఉన్నదా వాళ్ళ మీద ఆ కుటుంబం మీద జాలు ఉండదా తెలంగాణ ప్రజలకు సరే ఇప్పుడు చేస్తే వస్తుందేమో అనుకుందాం మరి ముందంతా ఏం చేసిరు ముందంతా చేయకపోవడానికి కారణం ఏంటి అందరిని అరెస్ట్ చేసి ఒక్క పేరును ఎందుకు పక్కన పెట్టారు దీనికి ఆన్సర్ చెప్పాలి కదా ఎన్ని కేసులు ఎన్ని కేసులు ఉన్నాయి ఎమ్మెల్యేల మీద అవినీతి మీద ఉన్నాయి ఏ గతంలో ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినవి నలభై నలభై రెండు మంది ఎమ్మెల్యేల మీద కేసీఆర్ మీద కేసులు ఉన్నాయి కేటీఆర్ మీద ఫినిక్స్ భూములకు సంబంధించినవి వట్టినాగలపల్లి భూములకు సంబంధించినవి అరే ఈడీ ఆధీనంలో ఉన్న భూములను కూడా తెగ నమ్మేసిరు కదా ఎన్నో మనీ లాండరింగ్ కేసులు మీరు దొరుకుతాయి కదా ఎంతసేపు మీరు అనుకుంటే మరి ఈ పని ఎందుకు చేయట్లే సో అందుకే ఈ ఈ వీళ్ళంతా ఈ తెలంగాణ కోసం కొట్లాడిన కేసీఆర్ని కొ కొట్టడం కోసం బీజేపీలోకి వచ్చిన వీళ్ళంతా కొంత ఆలోచనలో పడ్డట్టు కనిపిస్తున్నది అందులో ప్రధానంగా విజయశాంతి గారి పేరు వినిపిస్తున్నది ఇప్పుడు ఆమె ఏ ఒకవేళ పార్టీలో ఉన్నా పార్టీ మారినా ఆమె బలం ఏ స్థాయిలో ఉంటుంది అని అంటే మనం చూస్తాం మనం ఒకవేళ ఆమె ఒక ఒక నినాదం ఎత్తుకొని బయటికి వెళ్ళినా కొన్ని వేల మంది జనం మొబిలైజ్ అవుతారు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే కాంగ్రెస్ హైకమాండ్ కూడా రంగంలోకి దిగింది అన్నది ఒక చర్చ నడుస్తున్నది సరే వారితో చర్చలు జరిపరా లేదా నాకు తెలియదు కానీ వాళ్ళు ఖండిస్తున్నారు అలాంటిది ఏమీ లేదని చెప్తున్నారు కానీ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే కాంగ్రెస్ పార్టీ సో వీళ్ళని విజయశాంతి గారిని ముఖ్యంగా ఫోకస్ చేస్తున్నట్టుగా కనబడతా ఉన్నది సో అది ఆ క్లారిటీ ఎంతవరకు వాస్తవం భవిష్యత్తులో ఏం జరుగుద్ది మనం చూడాలి సో మొత్తానికి ఒకటే ఒక పాయింట్ అయితే వాస్తవం ఏంటంటే వీళ్ళంతా ఆలోచనలో పడ్డారు విజయశాంతి గారు ముఖ్యంగా ఆలోచనలో పడ్డట్టు చాలా స్పష్టంగా అర్థమవుతున్నది మరి బీజేపీ వాళ్ళు తేరుకొని లేదు లేదు మేము కేసీఆర్తో దగ్గరగా లేము ఈ అనుమానాలని వస్తాయే అని చెప్పి వాళ్ళు ఏమైనా ఈ లిక్కర్ స్కామ్ ఇది ఏ కాళేశ్వరం ఇది ఇగో ఈ రకంగా మా కార్యాచరణ ఉన్నది వా ఈ అవినీతిని మేము ఖచ్చితంగా కొడతామని వాళ్ళు ఈ వీళ్ళందరికీ ముఖ్యంగా విజయశాంతి లాంటి వాళ్ళ లాంటి నాయకుల క్లారిటీ ఇచ్చి అదే పార్టీలో ఉంచుకుంటారా లేదు ప్రమాదం కొనదెచ్చుకుంటారా అన్నది మనం భవిష్యత్తులో చూడాల్సిందే చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు